పదవ తరగతి విద్యార్థులకు స్వాగతం నా పేరు బి రామచంద్రారెడ్డి జెడ్పిహెచ్ఎస్ లచ్చపేట్ దుబ్బాక మండల్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం భౌతిక శాస్త్రంలో ఆమ్లాలు క్షారాలు లవణాలు పాఠంలోని ఒక ప్రయోగం గురించి తెలుసుకుందాం ఏంటంటే దీనిలో ప్రధానంగా ఆమ్లాల యొక్క లోహ కార్బోనేట్లతో లోహ హైడ్రోజన్ కార్బోనేట్లతో రసాయనిక చర్య జరిపితే ఏ పదార్థాలు ఏర్పడతాయి దీనికి సంబంధించిన ప్రయోగాన్ని తెలుసుకుందాం ప్రధానంగా ఈ ప్రయోగంలో మనకు అవసరపడే రసాయన పదార్థాల గురించి ముందుగా తెలుసుకుందాం ఇక్కడ మనకు ఆమ్లంతో చర్య కాబట్టి ఆమ్లము ఆమ్లముకు మనము హైడ్రోజన్ క్లోరైడ్ హెచ్సిఎల్ను ఉపయోగిస్తాము ఇక లోహ కార్బోనేట్లో సోడియం కార్బోనేట్ ఎన్ఏ టు సివో త్రీ ఉపయోగిస్తాము లోహ హైడ్రోజన్ కార్బోనేట్ దీనిలో ఎన్ఏ హెచ్సివో త్రీ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బై కార్బోనేట్ను ఉపయోగిస్తాము ఈ రసాయనిక చర్యలలో పట మనకు విడుదలయ్యే పదార్థాల గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం తె ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడే అవకాశం ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ నీరు హెచ్ టూ సున్నపు తేటా కాల్షియం హైడ్రాక్సైడ్ ఓహెచ్ టేక్ అండ్ అదే మాదిరిగా తెల్లటి అవక్షేపం సిఏ సిఓ త్రీ ఇవి స్టార్ట్ ఇప్పుడు మనం ప్రయోగం ఏ విధంగా చేయాలనో తెలుసుకుందాం ముందుగా రెండు నాలికలు తీసుకోవాలి ఒక్కొక్క నాలికల్లో ఐదు వందల మిల్లీగ్రామ్ల చొప్పున మొదటి నాలికలో సోడియం కార్బోనేట్ రెండవ నాలికలో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను తీసుకోవాలి ఈ పరీక్షణాలికలను ఒక స్టాండ్కు అమర్చుకోవాలి మొదటి పరీక్షణాలికలో ముందుగా మనము ఆమ్లాన్ని రెండు మిల్లీలీటర్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి కలపగానే అందులో రసాయనిక చర్య జరుగుతుంది సోడియం కార్బోనేటుకు హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి రసాయనిక చర్య జరిగి ఒక వాయువు విడుదలవుతుంది అదే మాదిరిగా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉన్న పరీక్షణ కూడా రెండు లీటర్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి అక్కడ రసాయనిక చర్య జరిగి వాయువు విడుదలవుతుంది ఇప్పుడు మనం ఆ వాయు యొక్క లక్షణాన్ని దీనికి తీరేగాను మరొక పరీక్షణాళికలో మనం సిద్ధంగా ఉంచుకున్న కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నపు తేట సిద్ధంగా ఉంచుకున్నాము ఈ పరీక్షణాళికను మనము పరీక్షణాళికలోకి ఈ వాయువును పంపించాలి పరీక్షణాళికలోకి ఈ వాయువును పంపించగానే పరీక్షణాళికలో ఉన్న సున్నపు తేట రంగు మా రంగు తెల్లటి అవక్షేపంగా మారుతుంది తెల్లటి అవక్షేపాన్ని ఏర్పరిచే వాయువు కార్బన్ డైఆక్సైడ్ వాయువు కాబట్టి ఈ ప్రయోగంలో మనకు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలైనట్టుగా అర్థమవుతుంది ఒకసారి మనము ఇక్కడ సమీకరణాన్ని పరిశీలిద్దాం సోడియం కార్బోనేట్ త్రీ ప్లస్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎస్సిఎల్ కీప్స్ రైస్ టు ఏర్పడ్డ వాయువు కార్బన్ డైఆక్సైడ్ టూ ప్లస్ హెచ్ టూఓ నీరు ప్లస్ లవణము లోహ లవణము సోడియం క్లోరైడ్ ఎన్ఎసిఎల్ ఈ వెలువడిన కార్బన్ డైఆక్సైడ్ వాయువును మనం సున్నపు తేటపైకి ప్రయోగించినాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సిఏఓఎస్ టూ గీవ్స్ రైస్ టూ CaCO3 త్రీ కాల్షియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ అనేది పరీక్షణికలో తెల్లటి అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది ఇప్పుడు మనము మరొక సమీకరణాన్ని కూడా పరిశీలిద్దాం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఎన్ఏ త్రీ ప్లస్ ఆమ్లం హెచ్సిఎల్ కీవ్స్ రైస్టు లోహ లవణము ఎన్ఏసిఎల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హెచ్ టూఓ ఇక్కడ దీనిలో వెలువడిన కార్బన్ డయాక్సైడ్ వాయువును మనం సున్నపు నీటిలోకి ప్రవేశించినప్పుడు ప్రవేశపెట్టినప్పుడు తెల్లటి అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి సున్నపు నీరు లేదా సున్నపు తేట కాల్షియం హైడ్రాక్సైడ్ సిఏ టూ ప్లస్ సిఓ టూ గీవ్స్ రైస్ టు సిఏసివో త్రీ కాల్షియం కార్బోనేట్ తెల్లటి అవక్షేపము ప్లస్ హెచ్ టూఓ ఏర్పడుతుంది ఒకవేళ ఎక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ వాయువును పంపించినట్లయితే కాల్షియం కార్బోనేట్ సిఏ త్రీ ప్లస్ హెచ్ టూఓ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గీవ్స్ రైస్ టు కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ సి హెచ్సిఓ త్రీ టేక్ అండ్ టూ ఏర్పడుతుంది ఈ ప్రయోగం ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే లోహ కార్బోనేట్లు లోహ హైడ్రోజన్ కార్బోనేట్లపై ఆమ్లాలు చర్య జరిపినప్పుడు లోహ లవణాలతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ సిస్ హెచ్ టూ నీటిని ఏర్పరుస్తాయి ఒకసారి ఈ దీనికి సంబంధించిన సమీకరణాన్ని పరిశీలిద్దాం లోహ కార్బోనేట్ ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము లేదా ఏదైనా ఆమ్లము గీవ్స్ టు లోహ లవణము ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు ఎస్ అదే మాదిరిగా లోహ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ ఏదైనా ఆమ్లము Gives rise to Loha Lavanamu plus carbon dioxide plus Niru to 20 Thank you. Two seconds.